చెప్పుకుంటే ఎలాగండి స్వామి ఎక్కడ గారిది? నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంతండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, ఏం తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే ఏమండి. హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి, ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచి సార్, మంచి చెప్పుకోండి. అదే మాకు ఫోన్ చెప్తాను, చేయకండి, మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్, ఎన్నడూ చెప్పు ఫోన్ చేసినావు. కాదు, వాళ్ళు చేయమని వాట్సాప్, మర్యాదగా మాట్లాడు, వాడికి మర్యాదగా నేను చెప్తా, మాట్లాడు. వాడిని అవసరం ఓల్రెడీ లేదు, అడిగిరు. నువ్వు ఫోన్ చేసింది నాకు, నేను నువ్వు చెప్పేది ఫోన్ నా చేస్తే సేమ్, నేను సోమి సమాధానం, నువ్వు సాక్షి, చేసినావు వాడు ఫోన్ చూసి నేను చెప్పాను చేయలేదు. జాతకం. మాకు అవసరం లేదు, వాడిని అడగకుండా నీకు ఎవరు అవసరం చేయమంటారు ఉంది కాబట్టి జాతకాలు? నువ్వు చేసినావురా భయ్, జనాలకి ఎవరు మాకు చెప్పమంటారు అవసరం జాతకాలు? లేదు, వాడిని మాకు అర్థమైన అవసరం వాళ్ళని లేదు, మాకు అవసరం శుభమాన లేదు. ఏదో పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ బతుకులు అవును, ఆడుకుంటున్నాడు వాడు, ఇప్పుడు వాడికి ఎవడ ఎప్పుడు పాట ఆడుకున్నాడు, లేదా? ఎవడ ఆడుకున్నాడు, ఇప్పుడు నేను ఉన్న అడిగేది, నేను వాస్తవం క్లియర్ చేయను. చెప్పిరు, ఏం వాస్తవము? ఉన్నది డిసప్పాయింట్ అవుతారు, చెప్పిరు. ఒక నెగిటివ్ విషయం చెప్తే అంతే. ఇంతకుముందు చెప్పింది ఉండబాద జరిగిందా లేదా, ఇంతకుముందు ఏది? చెప్పింది జరిగిందా లేదా? మరి మొన్న జగను గెలుస్తాడు, పటాపంచులు మరి చీకొస్తాడు అని దానికన్నా ముందు ఓడిపోయాడే. చెప్పినాయి, ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు, మరి అంతకుముందు సమాధానం ఆగితే నేను విడిపోతానని చెప్పింది, మరి వాళ్ళు జరిగిందా మాట్లాడుతున్నావు, లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ చెప్పరా ఉద్యోగం అరే చెప్పరా ఓడిపోతుంది, భయ్, నువ్వు నా జాతకం చెప్పిన వాళ్ళని చెప్పరా భయ్, చెప్ అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సరేనా, ఇంకా దానికోసం నువ్వు వస్తావా? నాకెందుకు, వాడికి నేను జాతకం చెప్పేవాడి, వాడిలాంటి వాళ్ళు చాలా మంది, నేను చెప్పే జాతకం అసలు నీ నీకు తెలుస్తలేదు, ఇంత నీ నీకు నీచం తెలుస్తలేదు. రాజు జన్మలు మమ్మల్ని అగౌరవంగా మాట్లాడినోడు ఎవడు కూడా వాడి దగ్గర, వాడిలాంటి వాళ్ళు చాలా మంది, నేను చెప్పే జాతకం. ఎలాగండి స్వామి ఎక్కడ గారి నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంతండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, ఏం తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే ఏమండి. హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి, ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచి సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను, మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్, ఫోన్ చేసినావు. కాదు, వాళ్ళు చేయమని వాట్సాప్, వాడికి నేను చెప్తా, వాడిని ఓల్రెడీ అడిగిరు. నువ్వు ఫోన్ చేసింది నాకు, నేను చెప్పేది ఫోన్ చేస్తే నేను సమాధానం, నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. జాతకం మాకు అవసరం లేదు, వాడిని అడగకుండా నీకు ఏమంటారు అవసరం ఉంది కాబట్టి జాతకాలు? నువ్వు చేసినావురా భయ్, జనాలకి ఎవరు మాకు అవసరం చెప్పమంటారు లేదు, జాతకాలు? వాడిని మాకు అర్థమైన అవసరం లేదు, మాకు అవసరం శుభమాన లేదు. ఏదో పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ బతుకులు అవును, ఆడుకుంటున్నాడు వాడు, ఇప్పుడు వాడికి ఎవడ సంధి ఆడుకున్నాడు, పాటలేదా? ఎవడ ఆడుకున్నాడు, ఇప్పుడు నేను ఉన్న అడిగేది, నేను వాస్తవం క్లియర్ చేయను. చెప్పిరు, ఏం వాస్తవము? డిసప్పాయింట్ చెప్పిరు. అవుతారు, ఒక నెగిటివ్ విషయం అరే చెప్తే అంతే. ఇంతకుముందు చెప్పింది ఉండవా బాధ, జరిగిందా లేదా, ఇంతకుముందు ఏది? చెప్పింది జరిగిందా లేదా? మరి మొన్న జగను గెలుస్తాడు, పటాపంచులు మరి చీకొస్తాడు అని దానికన్నా ముందు ఓడిపోయాడే. చెప్పినాయి, ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు, మరి అంతకుముందు సమాధానం ఆగితే నేను విడిపోతానని చెప్పింది, మరి జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా, అతి త్వరలో నీ చెప్పు ఉద్యోగం అరే ఓడిపోతుంది. చెప్పరా భయ్, నువ్వు నా జాతకం చెప్పిన వాళ్ళని చెప్పరా భయ్, చెప్పు. అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సరేనా, ఇంకా దానికోసం నువ్వు వస్తావా? నాకెందుకు, వాడికి నేను జాతకం చెప్పేవాడి, వాడిలాంటి వాళ్ళు చాలా మంది, నేను చెప్పే జాతకం. అసలు నీకు తెలుస్తలేదు, ఇంకొకటి జన్మలు మమ్మల్ని అగౌరవంగా మాట్లాడినోడు ఎవడు కూడా, వాడిలాంటి వాళ్ళు చాలా మంది, నేను చెప్పే జాతకం.